ఎట్లా స్టార్ట్ అవుతుంది లైఫ్? మార్నింగ్ ఎన్నింటిగా నుంచి నేను కార్యక్రమాలు చేస్తాను? అవును, నేను 35 ఏళ్ళుగా చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. ఏదైతే 6 క్లాస్ చదివేటప్పటి నుంచి కూడా తెల్లవారుజామున 4:30 లేవటం, పొలం పోవటం, పొలం పనిచేయటం, గేదెల దగ్గర పనిచేయటం, ఇంట్లో నీళ్లు తీసుకురావటం, గేదెలకి మరి గడ్డి మొప్పులు తేవటం, ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇది నిత్యం అలవాటు. క్యారేజ్ తీసుకోవడం వెళ్ళటం అలవాటు. మరి మెడికల్ కాలేజీ కూడా అదే అలవాటు అయింది, క్యారేజ్ తీసుకుని వెళ్ళటం. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళిన క్యారేజ్ తీసుకుని వెళ్తుంటాను. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వారు క్యారేజ్ తెచ్చుకుంటారు, మేము కూడా అదే విధంగా క్యారేజ్ తీసుకుని వెళ్ళి అలవాటు అయింది మొదటి నుంచి. అదేవిధంగా ఇప్పుడు కూడా తెల్లవారుజామున 4:30 లేస్తాను, వాకింగ్ చేస్తాను. అప్పటి నుంచే ప్రజలతో కలిసి తిరుగుతూ ఉంటాను 4:30 నుంచి. తర్వాత ఇంకా 6:30 హాస్పిటల్కి వచ్చి రౌండ్స్ వేసి 2 గంటలు పేషెంట్లు చూస్తాను. తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను. ఉదయం లేకుండానే ఈ మున్సిపాలిటీ వర్క్స్ కానీ, ఈ సిల్ట్ కానీ, ఈ లెటర్ గార్బేజ్ అన్నీ కూడా లిఫ్టింగ్ చేయడానికి వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ ఉంటాను. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా నాతోనే ఉంటారు. నిత్యం ప్రతి ఉన్న ప్రజలు ఎప్పుడైతే నిద్రపోయేదాకా వాళ్ళతో కలిసి ఉంటాను. ప్రజలు నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతాను, ప్రజలు లేకపోకముందు నేను లేవాలి. ఇది నిత్య ప్రెజర్ ఉంటుందండి. జనరల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి ప్రెజరే ఉండదు. ఇష్టం పడుతున్నాము, కష్టమని ఇష్టంగా ఉంది. వైద్యులుగా మీరు బాగా అట్లాంటిది నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి గవర్నమెంట్ ఫెసిలిటీస్ వైద్యానికి, విద్యకి మీరు ఎట్లాంటి మార్పు తీసుకురావాలని మీరు హామీ కూడా ఇచ్చున్నారు, దాని మీద ఏమైనా మొదలు పెట్టారా వర్క్? అట్లాగే కేంద్రం మంత్రి కూడా ఇక్కడే ఉన్నారు ఈ జిల్లాకు సంబంధించి పక్కన. ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్? ఏంటి జిల్లా హాస్పిటల్ ఒకటి ఉందండి, 200 పడకల హాస్పిటల్. దాన్ని అప్గ్రేడ్ చేయడానికి మళ్ళీ ఎస్టిమేషన్ పెట్టాము, 150 పడకలు ఇంకా పెంచుతున్నాము. అంటే మాతా శిశు హాస్పిటల్ ఒకటి, ఎంసీహెచ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. దాన్ని శంకుస్థాపన చేయడానికి రెడీ అవుతున్నాము. దానికి ఒక 50 కోట్లు కూడా మంజూరైంది. అంటే హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తున్నాం అన్నమాట. అప్గ్రేడ్ చేసి పాత హాస్పిటల్ని మళ్ళీ రెనోవేట్ చేయాలి. వీలైనతోటికి సెంటర్ గవర్నమెంట్ మరి టౌన్ సెంటర్లో ఉంది కాబట్టి దాన్ని రెనోవేట్ చేసి పూర్తిగా డిమాలిష్ చేసి కొత్త హాస్పిటల్ కడదాం సెంటర్లో అనుకుంటున్నాము. ఇదొకటి అప్గ్రేడేషను. హాస్పిటల్కి సిటీ స్కాన్ ఒకటి మంజూరు చేశాము, అదేవిధంగా ఐసీయూ ఒకటి మంజూరైంది, బ్లడ్ బ్యాంక్ ఒకటి మంజూరైంది. ఇవన్నీ కూడా మేము వచ్చిన 4 నెలల్లో జరిగినాయి. ఇవన్నీ కూడా మేము ఏది కావాలంటే మాకు మంజూరు చేయించారు, మంజూరు చేయించాం. మాకు ఏది కావాలంటే అది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నారు. అంటే ఒక డాక్టర్గా నేనున్నాను, ఒక మంచి నాయకుడిగా వారికి తెలుసు. అంటే స్టాఫ్ని పెట్టారా డాక్టర్స్? మాకు అప్గ్రేడ్ చేసామండి, స్టాఫ్ కూడా ఉన్నారు. మళ్ళీ స్టాఫ్ కూడా కొంత ఇస్తారు మాకు ఇప్పుడు. అందుకని అప్గ్రేడ్ చేస్తే ఎంసీహెచ్ హాస్పిటల్ మాతా శిశు వైద్యం, దాన్ని అప్గ్రేడ్ చేస్తే మాకు స్టాఫ్ కూడా వస్తారనమాట. ముందు బిల్డింగ్ కడితే కనుక మాకు హెల్త్ మినిస్టర్ గారు కూడా వచ్చే నెల శంకుస్థాపనకు వస్తా అన్నారు. ఐసీయూ ఓపెన్ చేస్తాము, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేస్తాము, అదేవిధంగా సిటీ స్కాన్ ఓపెన్ చేస్తాము. ఇవన్నీ కూడా మరి హెల్త్ మినిస్టర్ అయితే ఓపెన్ చేద్దామని రెడీ చేస్తున్నాం. కాలేజీలు విద్య విధానం సంబంధించి ఏమన్నా మార్పులను తీసుకురాబోతున్నారా? అంటే నర్సాపేట అనేది మెడికల్ హబ్ ఒకటి, అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్ కూడా. ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ కానీ, టీచింగ్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ చాలా ఉన్నాయి. మెడికల్గా కానీ ఎడ్యుకేషన్గా చాలా డెవలప్ అయ్యి ఉన్నాయి. అందరికి కూడా మేము ఫ్రీ కార్పొరేట్ వైద్యం కానీ, ఫ్రీ కార్పొరేట్ విద్యను అందజేస్తున్నాము. ప్రతి హామీని నెరవేర్చుకుంటాము. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెడతానికి మేము చంద్రబాబు నాయుడు గారి మరి శిష్యులుగా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తాము. బాబు గారు కూడా మా అందరికి కూడా మంచి తాగునీటి వ్యవస్థ మేము ఇవ్వడం. తాగునీటి వ్యవస్థ అయితే ఇక్కడ నర్సరావుపేటకి ఇబ్బంది లేదు, 2 పూట్ల తాగునీరు ఇస్తాం. ఒక రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సాగునీరు ఉంది. మరి గత ప్రభుత్వంలో మనం గవర్నమెంట్ ఏర్పాటు చేసేటప్పటికి వర్షాలు పడి సాగర్ నీళ్లు రావడం జరిగింది. ఒకటి కాలువల్లో జంగిల్ కటింగ్ ఇవన్నీ చేయాలి. ఈ ప్రస్తుతానికి కొంత వర్క్ మొదలు పెట్టాము. తప్పనిసరిగా రేపు ఎండాకాలం అయితే కాలువలు సాగర్ కుడి కాలువ మొత్తాన్ని కూడా శుభ్రం చేయిస్తాము, నీరు సరఫరా బాగుండేటట్టు చేస్తాము.